జననీ సురక్షణ యోజన. ఈ జననీ సురక్షణ యోజన అనేది 2005 12వ తేదీ ఏప్రిల్లో ప్రారంభించడం జరిగింది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా జననీ సురక్షణ యోజన ఆసుపత్రిలో ప్రసవాలను, నవజాత శిశువుల మరణాలను, మాతృ మరణాలను తగ్గించే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుంది. ఈ స్కీమును ముఖ్యంగా ఆసుపత్రి ప్రసవాలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద కేంద్రీకరించారు. ఎక్కడైతే ప్రసవాలు అనేవి ఆసుపత్రుల్లో తక్కువగా జరుగుతుంటాయో అటువంటి రాష్ట్రాలు అవి ఏంటి అంటే, ముఖ్యంగా అవి 10 ఉన్నాయి. అవి ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, రాజస్థాన్, ఒరిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్. అర్హతలు: ఆసుపత్రి ప్రసవాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అందరూ గర్భిణీలు దీనికి అర్హులే. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రవేశ ఆసుపత్రులు కూడా ఈ స్కీమ్ని వర్తింపజేశారు. ఆసుపత్రి ప్రసవాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో మాత్రం బీపీఎల్ కుటుంబాలు, 19 సంవత్సరాల పైబడిన ప్రసవం అయిన వారు మాత్రమే దీనికి అర్హులు. అంటే కొన్ని రాష్ట్రాలలో ప్రసవాలు ఆసుపత్రుల్లో ఎక్కువగానే జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి ఏమి నిర్దేశిత పెట్టారంటే 19 సంవత్సరాల పైబడిన వారికి పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగే అర్హులు. ఒకవేళ ఆసుపత్రిలో జరిగితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీనికి అర్హులు. వీళ్ళు 2 ప్రసవాలకి అర్హులుగా నిర్ణయించారు. ఆసుపత్రి ప్రసవాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో 3 కాన్పుల వరకు అవకాశం ఉంది. కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో లేదా అవగాహన లేని ప్రాంతాలలో 3 కాన్పుల వరకు కూడా దీన్ని అందించడం జరుగుతుంది. ఇంటి పెద్ద ప్రసవాలకు బీపీఎల్ 19 సంవత్సరాలు ఉంటే 500 ఇవ్వడం జరుగుతుంది. ఇంటి పెద్ద ప్రసవాలకు వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉండాలి, ప్లస్ 19 సంవత్సరాలు నిండి ఉంటే ఏదైనా అనివార్య కారణం వల్ల హాస్పిటల్కి వచ్చే వీలు కాకుండా ఇంటి దగ్గర అయితే గనక అటువంటి వారికి 500 ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏఎన్సీ అండ్ టీటీ ఇంజెక్షన్స్, హెల్త్ కేర్ హెల్త్ సెంటర్ ఫర్ ఆల్ రిఫరల్, ప్లేస్ ఆఫ్ డెలివరీ, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే ఈడీడీ డేట్. ఈ కార్యక్రమంలో అన్ని ప్రసవాలు సాధారణ ప్రసవాలు మరియు సిజేరియన్లు ప్రసవాలన్నీ ఉచిత కేటగిరీలో చేయడం జరిగింది. ఆరోగ్య శిశువుకు 1 సంవత్సరం వరకు అన్ని సేవలు ఉచితంగా అందిస్తారు. దీనిలో ఇంకా అందించే సేవలు ఏంటి అంటే, ఉచిత మందులు, ఉచిత చికిత్స, ఉచిత సిజేరియన్, ఉచిత చికిత్స మరియు ప్రసవం, ఇన్ కేస్ ఏమన్నా రక్తం అవసరమైతే డెలివరీ టైంలో రక్తం కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఉచిత బోధన సదుపాయం ప్లస్ ఉచిత రవాణా, ఇవన్నీ కూడా ఈ జననీ సురక్ష యోజనలో చేర్చడం జరిగిందనమాట. అలాగే ఈ కార్యక్రమాన్ని 1వ తేదీ జూన్ 2011లో ప్రారంభించడం జరిగింది.